ఎస్, వింగ్స్ ఇండియా 2024లో ఈసారి మాత్రం అనేక అద్భుతాలను ఆవిష్కరించారనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఏరోప్లేన్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈసారి మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ వింగ్స్ ఇండియా 2024కి బేగంపేటలో కొత్తగా బోయింగ్ 777-9 కూడా వచ్చింది, అదేవిధంగా ఎయిర్ బాస్ కూడా వచ్చింది. ఇంకా ఈ దీని గురించి చెప్పుకుంటే ఈ స్పెషల్ చాపర్కి అనేక స్పెషాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది కేవలం ఫ్లైట్ ఆర్ చాపర్ మాత్రమే కాదండి, ఇది ఎయిర్ అంబులెన్స్ అంటే అసలు ఇదేంటి, మొత్తం దీని లోపల ఏమేమి ఉన్నాయి, ముఖ్యంగా దీనిని ఏ పర్పస్లో యూజ్ చేస్తారో చూద్దాం రండి. మొత్తానికైతే మనం ఆమోస్ ఏవియేషన్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు ఒక పేషెంట్కి సంబంధించినటువంటి బెడ్తో పాటు చక్కగా సీట్స్ కూడా ఉన్నాయి. అసలు మొత్తం ఇది దేనికి సంబంధించింది, ఈ ఫ్లైట్తో మొత్తం ఈ చాపర్తో ఏమేమి చేస్తారు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం అండి, కెప్టెన్ కిషోర్ చింత. నేను ఈ కంపెనీకి సీఈఓ, ఇంకా చీఫ్ పైలట్. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై కూడా చేస్తున్నాను నేను. కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం మేము ఈ ఫెసిలిటీ ఇండియాలో కావాలి అని, ఇండియాలోని ఓన్లీ లైట్ జెట్ ఎయిర్ అంబులెన్స్ కన్ఫిగరేషన్లో మా కంపెనీ ఎయిర్క్రాఫ్ట్ 2022లోని ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇండక్ట్ చేసాము. అప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆపరేషన్స్ అయిపోయింది. మా స్పెషాలిటీ లాస్ట్ 1 ఇయర్లోని అబౌట్ 500 పేషెంట్స్ ట్రాన్స్ఫర్ చేశాను ఆల్ ఓవర్ ద వరల్డ్. అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంటారు, ఏఎల్ఎస్ అంబులెన్స్ సపోర్ట్. సో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్కి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలో అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇది కార్డియాక్ మానిటరు, ఇన్ఫ్యూషన్ పంప్స్ అంటారు, ఇది లైఫ్ సపోర్ట్ సిస్టంలో ఉన్న పేషెంట్కి ఇంజెక్షన్లు ఇవ్వడానికి. ఇది డిఫిబ్రిలేటర్ ఫర్ కార్డియాక్ అరెస్ట్కి. అక్కడ వెనకాల లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మెషిన్ ఉన్నది. ఇక్కడ కిందన రెండు ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి ఫర్ ఆక్సిజన్ సప్లై ఫర్ ది పేషెంట్. అండ్ వి హావ్ ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాండర్ బ్యాగ్, అది డాక్టర్ సీటు. ఇక్కడ వన్ నర్స్ కూర్చుంటారు. ఏ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ సరిపోకుండా ఉంటే స్పెషల్ హాస్పిటల్స్ ఉంటాయి, ఢిల్లీ, ముంబై, చెన్నై, హార్ట్కి చెన్నై, ఇంక్లూడింగ్ లంగ్స్ స్పెషలిస్ట్ మన హైదరాబాద్లోనే ఉంది, యశోద హాస్పిటల్లో, అపోలో జూబ్లీ హెల్త్స్. సో వీ యాక్చువల్లీ హ్యావ్ గాట్ పేషెంట్స్ ఫ్రమ్ ఢిల్లీ, గౌహాటీ, కేరళ టు యశోద హాస్పిటల్ ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ డ్యూరింగ్ కోవిడ్. దాని తర్వాత ఫర్ ఆర్గన్ ట్రాన్స్ఫర్స్ వీవ్ గాట్ ఆర్గన్స్, హార్ట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా టు చెన్నై, టు అపోలో చెన్నై. సో ఆర్గన్ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తాం మేము ఆన్ షార్ట్ నోటీస్. మా స్పెషాలిటీ ఏంటంటే మిగతా కంపెనీలు కాకుండా డాక్టర్ టీము, ఎక్విప్మెంటు, గ్రౌండ్ అంబులెన్సు, ఎయిర్క్రాఫ్ట్ అన్నీ సెల్ఫ్ ఓన్డ్, సెల్ఫ్ ఆపరేటెడ్. సో దెర్ ఇస్ నో అవుట్ సైడ్ ఎలిమెంట్, మొత్తం టీమ్ బెడ్ నుంచి బెడ్ దాకా ట్రాన్స్ఫర్. వీ స్పెషలైజ్ ఇన్ దిస్ సెక్టర్. సో చూసాం కదండి ఈ ఏరోప్లేన్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా. ముఖ్యంగా ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఇది కేవలం డొమెస్టిక్ కాదండి, ఇంటర్నేషనల్లో కూడా వీళ్ళు దీంతో ట్రావెల్ చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి మెనీ కంట్రీస్కి కూడా పేషెంట్ని షిఫ్ట్ చేశారు, మాల్దీవ్స్ లాంటి ప్రాంతాలకి కూడా తీసుకొని వెళ్ళారు. ముఖ్యంగా పేషెంట్ ఎప్పుడైతే క్రిటికల్ కండిషన్లో కానివ్వండి, లేదంటే పేషెంట్ కండిషన్ బట్టి కూడా తీసుకొని వెళ్తారు, ఎట్ ఎనీ కండిషన్లో కూడా తీసుకొని వెళ్తారు. ముఖ్యంగా ఈ ఫ్లైట్లో ఇందాక మనం చూసాము ఒక పేషెంట్తో పాటు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇద్దరు, ఒక డాక్టర్, నర్స్తో పాటు పైలట్, కో పైలట్ వెళ్తారు ఎప్పుడైతే పేషెంట్ ట్రావెల్ చేసినప్పుడు. అండ్ ప్యాసింజర్ ట్రావెల్ చేసినప్పుడు 8 మెంబర్స్ బ్యాక్ సైడ్ కూర్చోవచ్చు, ముందు పైలట్ అండ్ కో పైలట్ కూర్చుంటారు. మొత్తానికైతే ఓన్లీ డొమెస్టికే కాదు, ఇంటర్నేషనల్లో కూడా వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి. కేవలం మీరు దీన్ని బుక్ చేసుకోవాలంటే ఆమోస్ ఏవియేషన్కి మెయిల్ చేయొచ్చు, ఆర్ వీళ్ళకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, టోల్ ఫ్రీ నంబర్స్కి కూడా మీరు కాల్ చేయవచ్చు. అండ్ చూడొచ్చు మనం చాలా కంట్రీస్ అండ్ చాలా స్టేట్స్కి కూడా పేషెంట్ని షిఫ్ట్ చేసినటువంటి మొత్తం కూడా మనం చూస్తున్నాం. మొత్తానికైతే కేవలం ఫ్లైట్లో ప్యాసింజర్స్ వెళ్ళి ట్రావెల్ చేయడానికే కాదు, పూర్తిగా పేషెంట్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే ఇది ఒక బెస్ట్ థింగ్ అండ్ ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. సో ఈసారి వింగ్స్ ఇండియా 2024లో మాత్రం ఇలాంటి చాలా అద్భుతాలను ఆవిష్కరించారు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లైట్స్ని కూడా ఇక్కడ లాంచ్ చేశారు, ఇక్కడ పెట్టడం కూడా జరిగింది ఎక్స్పోలో. వీడియో జర్నలిస్ట్ జాన్ రాజుతో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి, బేగంపేట్.